తెలంగాణ కాంగ్రెస్లో ఆయన వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్గే. పార్టీ అధ్యక్షుడిని ఆయన బహిరంగంగానే వ్యతిరేకిస్తారు. పక్క పార్టీలో ఉన్న తమ్ముడి గెలుపు కోసం ఆయన నడిపిన రాజకీయం కాంగ్రెస్ బలహీన పరిస్థితికి అద్దం పట్టింది. పార్టీలో ఆశించిన పదవులు రాకపోవడంతో ఆ సీనియర్ నేత అసంతృప్తి పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఎప్పటికప్పుడు ఇబ్బందులు పెడుతూనే ఉంది. ఇక పార్టీ మారబోతున్నారంటూ ఆయనపై రూమర్స్ రావడం కొత్తేమీ కాదు. తాజాగా మరోసారి ఇవే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఆయన ఎంత తొందరగా పార్టీ మారితే అంత మంచిదని టీ కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఎవరా నేత? ఆయన పార్టీ మారితే కాంగ్రెస్కు నష్టమా లాభమా? ఈ స్టోరీలో తెలుసుకుందాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి భువనగిరి ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారన్న ప్రచారం మరోసారి తెర మీదకొచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర మనస్తాపంతోన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీని వేడడం కోసం రంగం సిద్ధం చేసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించబోతున్నారని రాజకీయ మీడియా వర్గాల్లో తాజాగా హడావుడి కూడా నడిచింది. గతంలో తెలంగాణ పీసీసీ చీఫ్ ఏఐసీసీ పదవులు ఆశించిన ఆయన తనకి పదవులు లభించకపోవడంతో భంగపడ్డారు. టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి బాహటంగానే వ్యతిరేకించారు. రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఇవ్వడంపై ఆయన సంచలన ఆరోపణలు కూడా చేశారు. అప్పుడే ఆయన పార్టీ మారతారని ప్రచారం కూడా జరిగింది. దీంతో పాటు సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సమయంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ మారతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తమ్ముని గెలిపించడం కోసం పనిచేశారని ఆయన కాంగ్రెస్ శ్రేణుల నుండి కూడా పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదుర్కొన్నారు. ఆయన ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఆయన తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని తేల్చి చెప్పారు. అయినప్పటికీ తమ్ముడి ఎఫెక్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తీవ్రంగా పడింది. కాంగ్రెస్ పార్టీ నేతలతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూరం మరింత పెరిగింది. దీంతో ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారని, త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పార్టీ నాయకత్వంపై గుర్రుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు సందర్భాల్లో వ్యవహరించిన తీరు ఆయన పార్టీ మారతారన్న వార్తలకి మరింత ఆజ్యం పోశాయి. పార్టీ సమావేశాలకి రాకపోవడం, పార్టీతో ఎడమొహం పెడమొహంగా ఉండడంతో త్వరలో ఆయన పార్టీ మారతారని చర్చ జరిగింది. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిశారు. దీంతో ఆయన ఫైనలైజేషన్ తీసుకోబోతున్నారని, కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారని, పార్టీ మారుతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. బీజేపీలో కోమటిరెడ్డి చేరికకి ముహూర్తం ఫిక్స్ అయిందన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో జోరందుకుంది. దీంతో తాను ప్రస్తుతం పార్టీ మారడం లేదంటూ కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తనకు పార్టీ మారే ఆలోచన లేదని, పార్టీ మారాలనుకుంటే కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని వివరణ ఇచ్చుకున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాను పార్టీ మారుతున్నాననే వార్తల్ని ఖండించడం కూడా తనకి బాధగానే ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ తాను పార్టీ మారాలనుకుంటే పీసీసీ పదవి ఇవ్వనప్పుడే మారేవాడినన్న కోమటిరెడ్డి తాను అధిష్టానంపై చేసిన వ్యాఖ్యలు నిజమేనని, కానీ అది పార్టీ బాగు కోసమేనని చెప్పుకొచ్చారు. అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను ప్రధాని మోడీ, కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నానని చెప్తున్న కోమటిరెడ్డి వ్యాఖ్యల్లో డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్ వర్గాలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికిప్పుడు పార్టీ మారకపోయినా అటు పార్టీలోనూ ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లోనూ విశ్వాసాన్ని కోల్పోయినట్లు మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. నందమూరి నట